श्री गणेशाय नमः, श्री गुरु दत्तात्रेय नमः। ఈ వీడియోలో మనం ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందనేది తెలుసుకుందాం। మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయమ్మ। ఈ రాశి వారికి, ఈ రాశిలో ఉన్న స్త్రీ పురుషులకి ఈ మాసంలో అన్ని రకాలుగా అన్ని రంగాల వరకు బాగుందమ్మ। ఎందుకంటే పాపం మీరు గతంలో చాలా ఇబ్బందులు బాధలు పడ్డారు, ఇప్పుడు ఆ ఇబ్బందులు బాధలు కష్టాలు కూడా మబ్బు వీడినట్టు విడిపోయాయి, ఇందులో ఏ మాత్రం సందేహం లేదు। ఈసారి మీరు ధైర్యంగా అడుగు ముందుకేయొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు, ధైర్యంగా ఉండాలి, మనోనిబ్రంగా ఉండాలి, మనోధైర్యంగా కూడా ఉండాలి। ఇప్పుడు మీకు సమయం వచ్చింది, మీరే పై చేయి, ప్రయత్నం చేయాలి। ఇక కుటుంబపరంగా బాగుంది, సంతాన సౌఖ్యం ఉంది, దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి, అన్యోన్యత బాగుంటుంది, ఒకరికొకరు అర్థం చేసుకుంటారు। ఈ రాశుల వారు గతంలో కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి వీటిపైన భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ మాసంలో కలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి। అలాగే గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, జాయింట్ వ్యాపారస్తులు, మీరు కూడా కలుసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి। ఇక ఈ మాసంలో మీకు ఆరోగ్యం బాగుంది, గతంలో కంటే ఆరోగ్యం బాగుంటుంది, ధనాదాయానికైతే లోటు ఉండదు, ఏదో విధంగా ధనం వస్తుంది। ఈ మాసంలో మీరు కొన్ని రుణాలు తీర్చడానికి అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ మీరు ఏదైనా అవసరం వచ్చి రుణం చేయవలసి వస్తే, అంటే అప్పు చేయవలసి వస్తే మాత్రం మీరు ముఖ్యంగా బుధవారం మాత్రం తీసుకోవద్దు। ఈ మిథున రాశి వారు ముఖ్యంగా బుధవారం అప్పు చేయవద్దు, బుధవారం నగలు తాకట్టు పెట్టవద్దు, అలాగా జరిగితే మీరు మీకు చాలా కష్టం, ఆ అప్పు తొందరగా తీరదు, ఆ నగ కూడా తొందరగా బయట రాదు, మిగతా రోజులు మీ ఇష్టం। ఇది ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి నేను ఇచ్చే సూచన సలహా। ఈ మాసంలో మీరు చక్కగా విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు, విందు వినోదంలో పాల్గొంటారు, శుభకార్యాలకి హాజరవుతారు। కొంతమందికి అయితే మీ గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి, వాహన యోగం కనిపిస్తుంది, నూతన వస్త్ర ప్రాప్తి। వాహన యోగం అంటే పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనడం, లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది, ఇది అక్షర సత్యం ఈ మాసంలో మీకు। ఇక గృహ నిర్మాణాది పనులు చేపడతారు చక్కగా, లేదా గతంలో ఏదైనా గృహ నిర్మాణం చేపట్టి అది మధ్యలో ఆగిపోతే దాన్ని ఇప్పుడు మీరు పునరుద్ధరణ చేసుకోవచ్చు। భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి ఈ మాసంలో మీకు చక్కగా, అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా పూర్తవుతాయి, సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు, ఉన్నత వర్గీయులను కలుసుకుంటారు, కొన్ని పదవులు కొన్ని బాధ్యతలు స్వీకరిస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు, అలాగే తీర్థయాత్రలు చేస్తారు, దేవ కార్యాల్లో పాల్గొంటారు। ఈ మాసంలో ఎవరైనా విదేశాలకు వెళ్ళేవారు ఎవరన్నా ఉంటే, అంటే చదువురీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ వెళ్ళేవారు ఎవరన్నా ఉంటే మాత్రం ప్రయత్నాలు చేసుకోండి, చేసుకుంటే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు। ఈ మాసంలో మీరు నూతన వ్యవహారాలకి శ్రీకారం చుడతారు, చాలా ధైర్యంగా ఉంటారు మీ మాసంలో, మీరు మనోనిబ్రంగా ఉంటారు, మనోధైర్యంగా ఉంటారు, మీరు చేసే ప్రతి పని కూడా
విజయవంతమవుతుంది. మీరు మంచి మనసుతో చేసే ప్రతి పని కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. శీఘ్ర విజయం అందులో అనుమానం అయితే లేదు. కాస్త నూతన వ్యక్తులు పరిచయం అవుతారు, ఆ విషయంలో జాగ్రత్త. అప్పుడప్పుడు ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్త. కుజ ప్రభావం కాస్త ఉంది కాబట్టి మీకు ప్రయాణంలో జాగ్రత్త. ఎప్పుడైనా ఆరోగ్య సమస్య వస్తే మాత్రం తప్పకుండా వెంటనే వైద్యుణ్ణి అంటే డాక్టర్ని సంప్రదించండి, అశ్రద్ధ చేయవద్దు. ఇక ఈ మాసంలో మీరు అబద్ధపు సాక్ష్యం చెప్పవద్దు, సాక్షి సంతకం చేయవద్దు, ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోకండి, మధ్యవర్తిత్వం పనిచేయదు. ఈ మాసంలో మీకు మధ్యవర్తిత్వం పని చెయ్యదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి, తప్ప ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవటం, మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం ఇవన్నీ చేయొద్దు. ఆచితూచి మాట్లాడండి, చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ఒక్క మాసం. ఈ రాశిలో ఎవరైనా ఆరోగ్యం బాగలేని వారు ఉంటే మీరు చక్కగా ఒక ఆదివారం రోజున రవి గ్రహానికి పూజ చేయించుకోండి, దానం ఇవ్వండి. కిలోంపావు గోధుమలు, ఒక ఎర్రటి వస్త్రము, ఎర్రటి పుష్పాలు, ఒక రాగి ప్లేట్ కానీ రాగి గ్లాస్ కానీ ఇవి అయ్యగారికి ఇచ్చి అయ్యగారి యొక్క ఆశీర్వచనం తీసుకోండి ఆరోగ్యం బాగోలేని వారు. ఈ రాశిలో ఎవరికైనా వ్యాపారం సరిగా జరగడం లేదండి అనుకున్న వాళ్ళకి ఒక బుధవారం రోజున లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. ఈ లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటే మీ వ్యాపారం చక్కగా సాగుతుంది. ఇక దీంట్లో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి చక్కగా ఉంది, మంచిగా చదువుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఉద్యోగస్తులకి ఈ మాసంలో ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కనిపిస్తున్నాయి, స్థల మార్పు ఉంది, శాలరీస్ పెరుగుతాయి, చాలా చక్కగా ఉంది. కళ్యాణం అయ్యేవారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా ఉంటే, వివాహం కాని వారు ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఒక బుధవారం రోజున గణపతికి పంచామృత స్థానాభిషేకం చేయించుకోండి. వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలు బుధవారం రోజున గణపతికి పంచామృత స్థాన అభిషేకం చేయించుకొని మీరు లడ్డు తీసుకోండి, మినిమం కిలోంపావు లడ్డు తీసుకుని స్వామివారికి నివేదన చేసిన తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని మీ చేతులతో అక్కడున్న భక్తులకు పంచండి. దీనివల్ల మీకు బుధుడు ప్రసన్నము అనగా బుధుడు అధిపతి గణపతి కాబట్టి గణపతి స్వామివారి దయవల్ల త్వరలో అతి త్వరలో మీకు వివాహ నిశ్చయం అవుతుంది. ఇక ఈ రాశిలో అందరికీ అంటే కొన్ని రకాలుగా బాధపడేవారు అనగా సకల శత్రు రోగ రుణబాధలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే శివాలయంలో ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి. అది ఒక సోమవారం రోజు కానీ, శివుడి యొక్క నక్షత్రం ఆ రుద్రా నక్షత్రం ఉన్న రోజు కానీ, లేదా మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ, లేదా అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి రోజును కానీ చేయించుకోవాలి. ఇది చేసుకోవడం వల్ల కొన్ని రుగ్మతుల నుండి బయటపడతారు. అలాగే ఇది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ పౌర్ణమి రోజున అమ్మవారి దేవాలయంలో చండీ హోమం చేయించుకోండి. ఈ అమ్మవారి దేవాలయంలో చండీ హోమం చేయించుకోవడం వల్ల మీరు సకల శత్రు రోగ రుణబాధ నుండి బయటపడతారు. అమ్మవారి యొక్క కరుణ కృప కటాక్ష వీక్షణలు మీకు ఉంటాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈ శ్రావణ మాసంలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలు అమ్మవారి దేవాలయంలో
ఒక శుక్రవారం రోజున ఒక ముగ్గురు ముత్తైదులకి వాయినదానం ఇవ్వండి. వాయినదానం అనగా ఒక బ్లౌజ్ పీస్, అది క్రీమ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ బిస్కెట్ కానీ గ్రీన్ కానీ ఇవి మాత్రమే వాడాలి. ఒక బ్లౌజ్ పీసు, అలాగే గాజుల డజను, గాజులు కూడా సేమ్ కలరు. ఒక జామకాయ, ఒక బూందీ లడ్డు, రెండు అరటిపళ్ళు, రెండు తమలపాకులు, ఒక ఒక్క ఒక రూపాయికాయను ఇవి ఇచ్చి ముగ్గురు ముత్తైదులకి. ఆ ముత్తైదులు ఎవరయ్యా? లక్ష్మీ, సరస్వతి, పార్వతి. ఈ స్వరూపాల కింద భావించి మీరు స్త్రీలు వాళ్ళకి ఈ వాయినదానం ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకోండి. దీనివల్ల మీకు సంతాన సౌభాగ్యాలు బాగుంటాయి, మీ ఇంట్లో మంచి అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణ మీకుంటాయి. ఇక ఈ రాశివారు గోవుకి గ్రాసం పెట్టండి. ఒక బుధవారం రోజున గోవుకి బెల్లము, పాలకూర, అలాగే గడ్డి తప్పనిసరిగా పెట్టండి. గోప్రదక్షిణ చేయండి, వీలైతే గోప్రదక్షిణ చేయండి. లేదు కదా, గో వెనక భాగం పుష్ట భాగాన్ని తాకి నమస్కారం పెట్టుకోండి. అలాగే ఈ రాశిలో ఉన్నవారు అందరూ కూడా ఒక బుధవారం రోజున గణపతి స్వామివారికి చక్కగా అభిషేకం చేయించి బూందీ లడ్డు పంచండి. స్వామివారికి నివేదన చేసి బూందీ లడ్డు పంచండి. గరిక మాల వేయండి. దీనివల్ల మీకు అన్ని పనులు కూడా విజయవంతం అవుతాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. వివాహం కాని వారు మాత్రం ఒక బుధవారం రోజున సిద్ధి బుద్ధి సమేత శ్రీ గణపతి స్వామివారికి కళ్యాణం చేయించండి, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వివాహం కాని వారు. దీనివల్ల మీకు త్వరలో వివాహ తాంబూలాలు, వివాహ నిత్యం అవుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అందువల్ల మీరు నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, ఈ విధి విధానాలను పాటించండి. అమ్మవారి కరుణా కటాక్ష విషయాలు మీకు ఉంటాయి, అమ్మవారి ఆరాధన ఎక్కువ చేసుకొని ఈ మాసంలో మీ అందరికీ కూడా శుభం జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖనోభవంతు, శుభం భవంతు, స్వస్తి.